వృద్ధాప్య సమస్యలతో స్కాట్లాండ్ లో క్వీన్ ఎలిజబెత్ కన్నుమూత వేసవి విడిదికి బల్మోరల్ క్యాసల్ కు ఆ తర్వాత అనారోగ్య సమస్యలు బ్రిటన్ కొత్త ప్రధాని అపాయింట్మెంట్ కూడా అక్కడే కుటుంబంతో సహా ప్రిన్స్ చార్లెస్ తల్లి వద్దే రెండో ప్రపంచ యుద్ధంపై పద్నాలుగవ ఏటా రేడియోలో తొలి ప్రసంగం భారత్ కు మూడు సార్లు రాక పాదరక్షలు విడిచి గాంధీకి నివాలి బ్రిటన్ రాణి అయ్యాక ఇరవైకి పైగా దేశాలకు స్వాతంత్రం క్వీన్ ఎలిజబెత్ టూ కన్నుమూత అంటూ ఇక్కడ ఒక ప్రధాన వార్తనైతే చూస్తా ఉన్నాం బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ టూ ఇక లేరు ఆమె వయసు తొంభై ఆరేండ్లు కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్ లోని బల్మోరల్ క్యాసల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం కన్నుమూశారు ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరున్న బ్రిటన్ కు సుదీర్ఘ కాలం సేవలు అందించిన రాణిగా ప్రపంచంలోనే సుదీర్ఘంగా పరిపాలించిన రెండో నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు వేసవి విడిది నిమిత్తం లండన్ లోని ప్యాలెస్ నుంచి స్కాట్లాండ్ లోని బల్మోరల్ క్యాసల్ కు వెళ్లారు అక్కడే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి లండన్ కు రాలేదు అధికారిక పర్యటనలు ప్రయాణాలను మానుకున్నారు ఇటీవల బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లీజ్ రైస్ నియామక వేడుకను కూడా బల్మోరల్ లోనే నిర్వహించారు గురువారం ఉదయం నుంచి ఆమె పరిస్థితి విషమంగా ఉన్నాయనే వార్తలు వెలువడ్డాయి ఇక ఇది ఇంకొక వార్త భవన్ అంటరాని చోట మహిళా గవర్నర్ గా వివక్షకు గురయ్య సెప్టెంబర్ పదిహేడు ఖచ్చితంగా విమోచన దినమే మీరు ఎందుకు రారు అడ్డుకుంటుంది ఎవరు ఎమ్మెల్యేలు మంత్రులను రానివ్వరు ఎందుకు గణతంత్ర వేడుకలకు ఎందుకు రాలేదు ఫోటో పెడితేనే వస్తారంటే చెప్పండి పెడతాం రాజ్ భవన్ కు మర్యాద ఇవ్వడం లేదు ప్రోటోకాల్ లేదు మహిళ మహిళననేగా చెప్పండి జనం దగ్గరకు వెళ్లాలనుకున్న ప్రతిసారి ఇబ్బందే ప్రజా సమస్యలపై లేఖలు రాసినా జవాబు లేదు ప్రజల కోసం ఇంకా కృషి నన్నెవరూ ఆపలేరు రాజ్ అంటే ప్రజాభవన్ తమిళసై గవర్నర్గా మూడేళ్ల పదవీ కాలం పూర్తి విలేకరులతో తమిళసై సౌందర్ రాజ్యాని ఇష్టాగోష్ఠి నన్ను గౌరవించాలనుకోవడం నా మనస్తత్వం కాదు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది ఖచ్చితంగా చెప్తా నేను ఇది రాజ్భవన్లో నేను రాజ్భవన్ ఏమన్నా అంటరాని స్థలమా ఎందుకు అక్కడికి మీరు రాకపోయినా మంత్రులు ఎమ్మెల్యేలను కూడా ఎందుకు రానియరు నేను వివిధ పర్యటనలు చేస్తున్నప్పుడు ఒక ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ఉండి నేను ఆయా సమస్యలు ఉన్నటువంటి ప్రదేశాలకు నేను వెళ్తున్నా అక్కడికి కూడా వెళ్ళొద్దు దానికి రాజకీయం అంటగట్టడం కరెక్ట్ కాదు మీరు రాకపోగా నాకు అక్కడ ఉన్నటువంటి అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదు కేవలం నేను మహిళను అనే ఉద్దేశంతో మీరు ఇట్లా చేస్తున్నారు ఈ అది కాదా మీరు బహిరంగంగా ఒకసారి చెప్పండి నేను మహిళను అనే కదా నన్ను అంటరాని తన దానిగా దూరం పెడుతున్నారు లేకపోతే ఏ కారణాలు ఉన్నాయో ఒకసారి మీరే చెప్పాలి మీరు గణతంత్ర వేడుకలకు ఎందుకు రాలేదు మేము ఫోటోలు పెట్టలేదు అని చెప్పి ఫోటోలు పెడితేనే మేము వస్తామంటే మేము ఫోటోలు పెడతాం ఏ ప్లేస్లోనైనా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మూడేళ్ళ పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ మాటలు మాట్లాడింది నేను జనం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నాకు రాజకీయాలను ఆపాదించేటువంటి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు వెళ్ళరు మీరు రాష్ట్రంలో ఏ సమస్య ఎక్కడున్నది అక్కడికి మీరు వెళ్ళరు నేను వరద ముంపు ప్రాంతాలకు నేను వెళ్ళిన తర్వాతనే మీరు వెళ్ళిరు నేను సమస్య ఎక్కడ ఉంటే ముందుగా మీకంటే ముందుగా నేను అక్కడ ఉంటానా మీరు వెళ్ళరు వెళ్తే నన్ను రాజకీయాలకు అంటగట్టి నన్ను బదనాం చేస్తారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇక ప్రజా సమస్యల మీద నేను వెళ్ళి మీకంటే ముందే అన్ని హాస్పిటల్లో తిరిగిన మీకంటే ముందే సర్కార్ దావకాల పరిస్థితి ఇట్లున్నదని చెప్పిన వరద ముంపు ముంపు మండలాల పరిస్థితి ఆ ప్రాంతాల పరిస్థితి ఇట్లున్నదని చెప్పేసి మీకు లేఖలు రాసిన ఎన్నిసార్లు లేఖలు రాసినా కూడా మీరు పట్టించుకోలేదు ఇంకా ప్రజల కోసం ఇంకా నేను కృషి చేస్తూనే ఉంటా నన్ను ఎవ్వరు ఆపరు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయితే రాజ్భవన్ అనేది ప్రజాభవన్ అందుకే నేను ప్రజా దర్బార్లు పెట్టిన ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకున్నారు సమస్యలు చెప్పుకుంటే మీకు లెటర్లు రాసిన వాటి మీద ఎట్లాంటి స్పందన లేదు మరి మీరు స్పందించకపోగా ఇంకా నన్ను బదనాం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ గా నేను రాజ్భవన్ లో గణతంత్ర గణతంత్ర వేడుకలు నిర్వహించిన మీరు ఎందుకు రాలే రాజ్భవన్ ఏమైనా అంటరాన్ ప్రదేశమా ఎందుకు వివక్ష చూపుతున్నారు మిమ్మల్ని రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎందుకు రాలే మీరు రారు ఎవరిని రాని ఎవరు అని చెప్పేసి కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అయితే దీని దీనికి కౌంటర్ గా ఇగ రాజకీయ వేదికగా రాజ్భవన్ కేసీఆర్ సర్కారును అపఖ్యాతి